హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఆల్రెడీ యాభై వేల సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం మనము మీరు తొందర తొందరగా ఎక్కువ మందికి దీన్ని ఫార్వర్డ్ చేస్తూ ఈ వీడియోల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా మీరు కూడా ప్రోత్సాహం అనేది అందించగలరు ఎందుకంటే రూరల్లో నిన్న మెసేజ్లు పెట్టారు కొంతమంది రూరల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడే వీడియోలు ఉన్నాయని ఎందుకంటే నిన్న నేను ఇచ్చినటువంటి వీడియో చాలా బాగుంది వాళ్ళకి అన్న అంటే కంపల్సరీగా వచ్చే వచ్చే అంటే సూచీలు అంతర్జాతీయ సూచీలు అనేది కంపల్సరీగా వచ్చే క్వశ్చన్ అది గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కంపల్సరీ వచ్చే అది ఎకానమీ కానీ ఇంటర్నేషనల్ అఫైర్స్ కింద కానీ ఏదో రకంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది బాగుందని చెప్పేసి చాలామంది చెప్పారు కొంతమంది నాకు సజెషన్ ఇచ్చారు మీరు పీడీఎఫ్లు ఇవ్వండి సార్ అని చెప్పేసి పీడిఎఫ్లు కూడా నేను ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో పీడిఎఫ్లు కూడా ఇస్తున్నాను వీటి పాతే కూడా నేను అన్ని మొత్తం ఒకసారి జమ చేసి వాటిని కూడా ఇస్తాను నేను రెండు మూడు రోజుల టైంలో మొత్తం దాంట్లో పెట్టేసి రోజు మీకు చెప్తాను మీరు ఎవరన్నా ఇంకా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు నేను కింద లింక్ ఒకటి పెడతాను ఇది టెలిగ్రామ్కి సంబంధించి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అప్పటికప్పుడు దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీరు అందరూ కూడా ఆ టెలిగ్రామ్ దాంట్లో జాయిన్ అవ్వండి ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఇవాళ నోబెల్ ప్రైజెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విన్నర్స్కి సంబంధించినటువంటి వీడియోని చేసుకున్నాము ఇది ఎంసీక్యూలో కాకుండా విడిగా నేను ఎంసీక్యూలో ఆల్రెడీ అక్టోబర్లో చాలా వరకు ఒక రెండు మూడు అయితే కవర్ చేశాను మెయిన్లీ కూడా శాంతి పురస్కారం ఇట్లాంటి ఇంపార్టెంట్ కవర్ కాలేదని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి వీడియోని మొత్తం చూడండి దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి దానికి సంబంధించింది గ్యారెంటీకి ఇస్తా తర్వాత మీకు యుద్ధ విన్యాసాల గురించి ఇస్తానని చెప్పాను అది కూడా వీడియో నేను ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి ఇక మనం నోబెల్ ప్రైజ్ టూ థౌజండ్ టూ రెండు వేల ఇరవై నాలుగు విన్నర్స్కి సంబంధించినటువంటి వీడియోలో శాంతి పురస్కారం ఎవరికి లభించిందంటే జపాన్ చెందినటువంటి నిహన్ హిడాంకో అనే సంస్థకి ఈ శాంతి పురస్కారం నోబెల్ ఫీజ్ ప్రైజ్ అనేది లభించింది ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు వీళ్ళు కృషి చేస్తున్నందుకు ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును ఈ అవార్డు అనేది ఈ సంస్థకి భరించింది నోబెల్ శాంతి బహుమతి ఈసారి జపాన్ చెందిన నిహాన్ హిడాంక్యో అనే సంస్థకు నోబెల్ బహుమతి అనేది లభించింది జపాన్లోని హిరోషిమా నాగసాకి మన అందరికీ తెలుసు ఆ బాధితుల పక్షాన అక్కడ అనుబంబులు బాధి బాధితుల పక్షాన ఈ సంస్థ అనేది పోరాటం అనేది చేస్తుంది అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరాడుతోంది అమెరికా జరిపినటువంటి అణుబాంబు దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నటువంటి హిరోషిమా నాగసాకి బాధితుల పక్షాన నిహాన్ హెడాంక్యో పోరాడుతోంది ప్రపంచ దేశాలన్నీ కూడా అణువాయుధాలకు దూరంగా ఉండాలంటూ ఉద్యమాలు చేస్తోంది అలాగే హిరోషిమా నాగసాకి అణుబాంబు దాడుల వల్ల జీవోత్సవ మారినటువంటి వందల మంది బాధితుల జీవిత కాదని ప్రపంచాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ అందరిలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఈ నిహాన్ హిడాంక్యో అనే సంస్థ పనిచేస్తుంది గతంలో కూడా అన్వైజాలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి పోరాడినటువంటి సంస్థలకు నోబెల్ శాంతి బొమ్మతలు అనేవి వచ్చినాయి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు దీంట్లో కలిపా నేను అణ్వాయుధాలు నిర్మించాలంటూ ప్రచారం చేసినటువంటి సంస్థలకు రెండు వేల పదిహేడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కూడా శాంతి పురస్కారాలు అనేవి లభించినవి ఈసారి మాత్రం ని న్ హిడాంక్యో అనే సంస్థకి అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సంస్థకి జపాన్కి చెందిన దీనికి నోబెల్ శాంతి బహుమతి అనేది లభించింది ఇక ఆర్థిక శాస్త్రంలో ఎవరెవరికి వచ్చిందంటే డారెన్ ఏ స్మోగ్లు సిమన్ జాన్సన్ జేమ్స్ ఏ రాబిన్సన్ అనే ముగ్గురికి వచ్చింది వీళ్ళు మీద చేశారంటే దేశాల మధ్య ఆర్థిక అసమానతల కారణమైన కారణాలపై పరిశోధన చేసినందుకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది ముగ్గురికి ఇచ్చారు ఇవాళ ఇంకా ప్రదానం చేస్తారు డిసెంబర్లో ప్రదానం చేస్తారు ప్రకటించారు ప్రస్తుతం ఆర్థిక అసమాదలు తగ్గించడంలో సామాజిక సంస్థల పాత్రను వీళ్ళు వివరించారు కొన్ని దేశాలకు ఎందుకు ఎదుగుతున్నాయి మరికొన్ని దేశాలు ఎందుకు విఫలమవుతున్నాయి అందుకు మూల కారణాలు ఏంటి అనే విషయాలను మరింత మెరుగ్గా తెలుసుకోవడానికి ఈ పరిశోధనలు ఉపయోగపడుతుందని చెప్పి స్వీడిష్ అకాడమీ తెలిపింది వీళ్ళ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనము చూద్దాము ఒకసారి వీళ్ళు ముగ్గురు డారిన్ ఏస్ మొగ్లు తర్వాత సిమన్ జాన్సన్ జేమ్స్ రాడే రాబిన్సన్ వీళ్ళ ముగ్గురికి దేంట్లో లభించింది ఎకానమీలో రూపించింది ఆర్థిక శాస్త్రంలో దానికి సంబంధించి చూద్దాం ఆర్థిక శాస్త్రమంత్రులపై పరిశోధన చేసిన ముగ్గురు ప్రొఫెసర్లకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజెస్ అనేవి దక్కినాయి మసా సూటర్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీకి చెందినటువంటి ఎంఐటికి చెందినటువంటి డారెన్ అసే మొగ్లు సైమన్ జాన్సన్తో షికాగో యూనివర్సిటీకి చెందిన జేమ్స్ రాబిన్సన్ ని ఆ యూనివర్సిటీలకు చెందినటువంటి రాబిన్సన్ కూడా ఎంపిక చేశారు ఓ దేశ శ్రేయస్సులో సామాజిక సంస్థల ప్రాముఖ్యతను ఈ ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా వివరించారు చట్టపాలన పేలవంగా ఉంటే ఆ సమాజాలు జనాభాని దోపిడీ చేసే సంస్థలు అభివృద్ధిని మెరుగైన మార్పుని సృష్టించలేవని చెప్పి వీళ్ళ పరిశోధనలో తేలింది ఆర్థిక అసమానలు తగ్గించడంలో సామాజిక సంస్థల పాత్రను కూడా వీళ్ళు వివరించారు అన్నమాట అసే మొగ్లు రాబిన్సన్లు కలిపి రెండు వేల పన్నెండులో వై నేషన్స్ ఫెయిల్ ద ఆరిజన్స్ ఆఫ్ ఆఫ్ పవర్ ప్రాస్పరిటీ అండ్ పావర్టీ అనే దాని మీద ఒక పుస్తకాన్ని కూడా వీళ్ళు రచించారు ఇందులో కొన్ని దేశాలు అభివృద్ధి చెందకపోవడానికి మానవ తప్పిదాలే కారణం అని చెప్పేసి వీళ్ళు వివరించారు ఈ వీళ్ళకి ఆర్థిక శాస్త్రంలో ముగ్గురు ప్రొఫెసర్లకి బహుమతులు అనేవి ఇది నోబెల్ ప్రైజ్ అనేది దక్కింది ఇంకా నెక్స్ట్ భౌతిక శాస్త్రం భౌతిక శాస్త్రంలో జాన్ జాన్ జే హోప్ ఫీల్డ్ జెఫ్రీ హీ హింట్ అనే ఇద్దరికి కూడా లభించింది కృత్రిమ నాడి అంటే కృత్రిమ నాడి కదా కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ కృత్రిమ నాడి ఆర్టిఫిషియల్ న్యూరల్కి సంబంధించి న్యూరాలికి సంబంధించినటువంటి నెట్వర్క్లతో మిషన్ లెర్నింగ్ ప్రారంభించే ఆవిష్కరణలకు వీళ్ళు పురస్కారం అనేది లభించింది డీటెయిల్గా చెప్తాను వీళ్ళ గురించి వీళ్ళు ఒకసారి వీళ్ళు ముఖాలు చూడండి జాన్ హోక్ఫీల్డ్ అండ్ జీ జెఫ్రీ హింటన్ మీరు మీకు ఏంటంటే కొన్ని కొన్ని వింట మన పిక్చర్ చూడటం వల్ల గుర్తుడిపోతాయి అందుకని నేను పిక్చర్లు కూడా తీసి పనిపేళ్ళిస్తున్నాను ఎందుకంటే మనం వింటాం వినటం వల్ల చదవడం వల్ల కూడా ఒకసారి గుర్తుండకపోయినా కానీ మనకి మనకి చూసిన దృశ్యాలు ఎక్కువ గుర్తుంటాయి మనం ఇంతకుముందు కూడా చాలా వీడియోలో చెప్పుకున్నాం మనం ఏదైనా సినిమా చూస్తే ఆ సినిమాలో ఏ సీన్ ఎప్పుడెప్పుడు బాహుబలి ఎప్పుడు ఫైటింగ్ చేశాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇట్లాంటివన్నీ గుర్తుంటాయి ఎందుకు గుర్తుండే అంటే సీన్స్ చూడటం వల్ల గుర్తుంటాయి అలాంటిది అందుకని నేను పిక్చర్స్ అనమాట మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏలో ప్రతిభ చూపించినటువంటి శాస్త్రవేత్తలు జాన్ జా ఫీల్డ్ అండ్ జెఫ్రీ ఈ హింటన్ వీళ్ళకి ఇద్దరికీ కూడా ఈ ఏడాది ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ అనేది ప్రకటించారు మన జీవితంలో మార్పులు తెస్తున్నటువంటి మిషన్ లెర్నింగ్ని వీళ్ళు అభివృద్ధి చేసినట్టు రాయల్ స్వీడిస్ అకాడమీ తెలిపింది ఈ రంగంలో అత్యుత్తమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ని వీళ్ళు అభివృద్ధి చేశారు హింటన్ హింటన్ ని ఏ పితామహుడు అని కూడా అంటారన్నమాట ఆయనకు కెనడా బ్రిటన్ పౌరసత్వం ఉంది తర్వాత హోప్ హాఫ్ ఫీల్డ్ అనే అతనికి అమెరికా జాతీయుడు ఈయన ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు వీళ్ళు స్టాటిస్టిక్స్లో స్టాటిస్టికల్ ఫిజిక్స్ సూత్రాలతో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ని రూపొందించారు ఇవి అసోసియేటివ్గా మెమొరీగా పనిచేస్తూ భారీ డేటాను విశ్లేషిస్తాయి ఫేషియల్ రికగ్నిషన్స్ కానీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి ఈ పరిశోధనలకి ఈ ఇద్దరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి వీళ్ళిద్దరికీ కూడా నోబెల్ ప్రైజ్ అనేది ప్రకటించారు ఇంకా రసాయన శాస్త్రం రసాయన శాస్త్రానికి వచ్చేసరికి డేవిడ్ బెక్కర్ డేవిడ్ బెక్కర్ డేవి డెమిస్ హస్బిన్ జాన్ ఎం జంపర్ వీళ్ళ ముగ్గురికి కూడా లభించింది వీళ్ళేంటి ఏం చేశారంటే కంపిటీ కాంపిటీషన్ కంపిటీషనల్ ప్రోటీన్ల డిజైన్లకు సంబంధించినటువంటి పరిశోధనలకు గాను ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్కు నోబెల్ బహుమతి అనేది భరించింది దీని కింద వివరంగా అనేది తెలుసుకున్న వీళ్ళు ముగ్గురు ఫేస్లు చూడండి ఒకసారి డేవిడ్ బేకరు తర్వాత డెమిస్ హాస్బిస్ తర్వాత జాన్ జంపర్ వీళ్ళ ముగ్గురు రెండు వేల ఇరవై నాలుగు నోబెల్ ప్రైజ్లో కెమిస్ట్రీకి సంబంధించి ముగ్గురు శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు జీవానికి నిర్మాణ అనువులైనటువంటి ప్రోటీన్లపై విశేష పరిశోధనలు చేసిన ముగ్గురికి శాస్త్రవేత్తలు డేవిడ్ బేకర్ డెమిస్ హస్విస్ తర్వాత జాన్ జంపర్ వీళ్ళు ముగ్గురికి కూడా కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి అనేది దక్కింది ప్రోటీన్ల నిర్మాణాన్ని అంచనా వేయడంతో పాటు వాటికి సంబంధించిన అనేక కొత్త డిజైన్లు కూడా వీళ్ళు రే రూపొందించారు అలాగే ప్రస్తుతం బేకర్ బేకర్ అనేతను అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో సియటెల్లో తర్వాత హస్సాబిస్ అనే జంపర్ అనేతను ఇంగ్లాండ్ రాజధాని లండన్లోని ఏ ల్యాబొరేటరీస్ లో గూగుల్ డీప్ మైండ్ ప్రాజెక్టులో పనిచేస్తున్నారనమాట అమైన ఆమ్లాల వర్షక్రమం తర్వాత ప్రోటీన్ నిర్మాణము మధ్య సంబంధాలను గుర్తించిన పరిశోధనలకు ఈ అవార్డుతో వీళ్ళకి ఒక సముచితమైనటువంటి గౌరవం దక్కిందని అనుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు నోబెల్ ప్రైజ్ లో కెమిస్ట్రీకి చెందినటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలు డేవిడ్ బేకర్ డెమాస్ హాస్బిస్ జాన్ జంపర్ ఈ ముగ్గురికి కూడా లభించింది కెమిస్ట్రీలో బేకర్ అనేతను రెండు వేల మూడులో ఒక కొత్త ప్రోటీన్ తయారు చేశారు అప్పటి నుంచి ఆయన నేతృత్వంలో ఒకదాని తర్వాత ఒకటి చెప్పు అనేక వ్యూహాత్మక ప్రోటీన్లు డిజైన్ చేసింది ఇవి ఔషధాలు టీకాలు నానో పదార్థాలు బుల్లి సంచలుగా ఉపయోగపడే ఎన్నో ప్రోటీన్లు వాటిలో ఉన్నాయన్నమాట బేకర్ అభివృద్ధి చేసినటువంటి కాంపిటీషనల్ టూల్స్తో ప్రస్తుతం శాస్త్రవేత్తలు పూర్తిగా కొత్త ఆకుతులతో వేరువేరు పనులు చేయగల ప్రోటీన్లను డిజైన్ చేస్తున్నారు దాంతో మనుషులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఇప్పుడే పరిశోధనలకు ఇరవై కోట్ల ప్రోటీన్లను గుర్తించగా వాటి నిర్మాణాన్ని అంచనా వే వేయగల సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ మోడల్ నుహ నూహాసాబిస్ జంపరు వీళ్ళిద్దరు కలిసి సృష్టించారు ప్రోటీన్ల త్రీడీ నిర్మాణాన్ని అంచనా వేయాలన్న శాస్త్రవేత్తల సుదీర్ఘకాలను రెండు వేల ఇరవైలో తమ ఏఏ మోడల్ ద్వారా నెరవేరిందని వీళ్ళు చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ మెడిసిన్ మెడిసిన్కి వచ్చేసరికి విక్టర్ అంబ్రోస్ గ్యారీ రువ్ వీళ్ళు వీళ్ళిద్దరికీ కూడా మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ ప్రకటించారు మైక్రో ఆర్ కనుగొని కనుగొని జన్యు నియంత్రణలో దాని పాత్రను గుర్తించడం చేసిన పరిశోధనలుగాను వీళ్ళకి నోబెల్ బహుమతి అనేది ప్రకటించారనమాట వీళ్ళిద్దరూ చూడండి విక్టర్ అంబ్రోస్ గ్యారీ రూ రూకున్ వీళ్ళిద్దరి ఫేస్లు చూడండి ఒకసారి గుర్తుపెట్టుకుని ఆమ్రోస్ అనే అతను ప్రస్తుతం మెసాచ్యూసెట్స్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఉండగా మైక్రో ఆర్ఎన్ఏ మీద పరిశోధన చేశారు రౌకున్ ఆయన అతను ప్రస్తుతం హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జన్యు జన్యు శాస్త్రవేత్తగా ఉన్నారు ప్రొఫెసర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఆయన ఈయన కూడా మెసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్తో పాటు హార్వర్డ్ మెడికల్ స్కూల్లో కూడా పరిశోధనలు అనేవి చేశారు ఇంకా ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే సాహిత్యం సాహిత్యానికి సంబంధించి రచయిత్రి హాన్కాంగ్ హాన్కాంగ్ అనే రచయిత్రికి సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ అనేది దక్కి దక్కింది ఇది చరిత్ర మానవ జీవితంలోని దుర్బలత్వాన్ని తెలియజేసేలా ఆమె రాసిన గజ్యానికి ఈ పురస్కారం అనేది లభించింది అయితే దక్షిణ కొరియా రచయిత హాన్కాంగు యాభై మూడేళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సాహితీ నోబెల్ బహుమతిని బహుమతిని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదినాడు ప్రకటించారు సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియా రచయిత్రి దక్షిణ కొరియా సాహితీవేత్త హాంకాంగే రెండు వేల పదహారులో హాంకాంగ్ రాసిన ది వెజిటేరియన్ నవలకు బుక్కర్ బహుమతి కూడా బుక్కర్ ప్రైజ్ కూడా వచ్చింది అప్పట్లో ది వెజిటేరియన్ అనే నవలకి బుక్కర్ ప్రైజ్ వచ్చింది ఎప్పుడు వచ్చింది రెండు వేల పదహారులో వచ్చింది ఎవరు రాశారు హాంకాంగ్ రాశారు ఇంతవరకు సాహిత్యంలో నోబెల్ పొందిన వారి సంఖ్య నూట పది మంది అయితే వాళ్ళల్లో పదిహేడు మంది మాత్రమే మహిళలు ఉన్నారు అంటే సాహిత్యంలో ఇప్పటి వరకు కూడా అవార్డు పురుషులకే ఇస్తున్నారు తప్ప మహిళలకు ఇవ్వట్లేదు అని చెప్పి విమర్శలు వస్తున్న టైంలో ఈ సాహిత్య నోబెల్ని ప్రకటించారు ఆమె రచయిత ఆమె రచనలో చారిత్రక పరిణామాలు తెచ్చిన తెచ్చిపెట్టినటువంటి మనో వ్యాఘాతాలు మానవ జీవితంలో దుర్బలత్వాన్ని తాటి చెప్పిందని చెప్పేసి నోబెల్ కమిటీ తెలిపింది బలహీనల విషయంలో ముఖ్యంగా మహిళల పట్ల అనుభూతి కూడా వ్యక్తమైందని చెప్పేసి కమిటీ అధ్యక్షుడు తెలియజేశాడు అయితే సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియా రచయిత్రి దక్షిణ కొరియా సాహితీవేత హాన్కాంగే రెండు వేల సంవత్సరంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ డే జంగ్ ను నోబెల్ శాంతి బహుమతి వరించింది ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా మనకి కొరియా మీకు తెలుసు దక్షిణ కొరియా సినిమాలు బాగా చూస్తున్నారు టీవీ సీరియల్స్ కూడా ఆదరణ అనేది బాగా లభిస్తుంది మన యూత్లో చాలామందికి తెలిసింది ఎందుకంటే ఇది కరోనా టైం నుంచి అందుకున్నట్టుంది ఇది ఊపు అందుకుంది బాగా ఆ టైంలో ఆదరణ లభిస్తున్నాయి ఇదే టైంలో సాహిత్యానికి అదే దేశానికి చెందినటువంటి దక్షిణ కొరియాకి చెందినటువంటి సాహిత్యానికి నోబెల్ బహుమతి దక్కడం అనేది చాలా గర్వకారణం అనమాట రెండు వేల పదహారులో హాన్కాంగ్ ది వెస్టేరినాలకు బొక్కర బహుమతి లభించింది ఈమె నోబెల్ సాహిత్య బహుమతిని ఉత్తర అమెరికా ఐరోపా రచతులకు ముఖ్యంగా పురుషులకు ఇస్తున్నారని విమర్శలు ఉన్నాయి దాన్ని చెక్ పెట్టేందుకు ఇప్పుడు ఇవ్వడం అనేది జరిగింది ఈ ఈ నోబెల్ బహుమతిని రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిన ప్రదానం చేస్తారు ఏంటి ఎవరయ్య అంటే డైనమిటిక్ అనుకున్నటువంటి స్వీడిష్ శాస్త్రవేత్త శాస్త్రజ్ఞుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట ప్రదానం చేసే ఈ బహుమతుల కింద పది లక్షల డాలర్ ని నగదు బహుమతిగా అందిస్తారు స్వీడన్లోనే లోని స్టాక్హామ్ చెందినటువంటి నోబెల్ ఫౌండేషన్ ఈ అవార్డు అనేది అందిస్తుంది ఇది నోబెల్ ప్రైజ్ కు సంబంధించినటువంటి సమాచారం వీడియో ముగించే ముందు మీ అందరికీ ఒక విజ్ఞప్తి టీజీపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎక్సలెన్స్ సిరీస్ని ఫ్రమ్ బిగ్నర్ టూ ఆఫీసర్స్ అని మనం ఎక్సలెన్స్ సిరీస్ని ఆల్రెడీ రన్ చేస్తున్నాము చాలామంది జాయిన్ అయ్యారు ఇందులో లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు ఉన్నాయి డైలీ టెస్ట్లు రోజు సెవెన్ ఉంటున్నాయి తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఇప్పటిదాకా ఇప్పుడు ఇంకా నిర్వహిస్తున్నాము పదహారు వరకు ఇది ఎవరికి గ్రూప్ త్రీ వాళ్ళకి నిర్వహిస్తున్నాం గ్రూప్ టూ వాళ్ళకి మళ్ళీ వేరే వస్తాయి తర్వాత మారథాన్ టెస్ట్లు నడుస్తున్నాయి అక్టోబర్ ట్వంటీ సెవెంత్ ఇంకా నాలుగు రోజులు ఉంది ప్లస్ నవంబర్ టెన్త్ ఈ రెండు రోజులలో ఉదయం ప పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఎగ్జామ్స్ మధ్యలో కొంచెంసేపు చదువుకోవడానికి టైం ఇచ్చి కంటిన్యూగా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అంటే మీకు ఎగ్జామ్ మూడ్లోకి తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం అనమాట ఎక్కువ కవర్ అవ్వాలి ఎక్కువ మీరు ఆ మూడ్లోకి వెళ్ళాలన్నది నా ఉద్దేశము అందుకోసం అని చెప్పేసి ఈ ఛాలెంజ్ అనేది పెట్టాము ఉదయం టె పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మారథాన్ టెస్ట్లు అనేవి నడుస్తాయి మీరు మొబైల్లో కానీ పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ దేంట్లో అయినా సరే రాసుకోవచ్చు ఇవి ఇందులో అసలు మనం టూ ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ మంత్స్కే ఇస్తున్నాము గ్రూప్ టూలో జాయిన్ అవ్వండి ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా గ్రూప్ టూ కోర్సులో జాయిన్ అవ్వండి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్లో ఉంటాయి ఇవన్నీ కూడా గ్రూప్ టూలో జాయిన్ అయితే ఏంటంటే మీకు ఇప్పుడు గ్రూప్ త్రీకి పెట్టేటువంటి టెస్టులు వరకు వస్తాయి తర్వాత గ్రూప్ టూలో పెట్టేటువంటి టెస్టులు మళ్ళీ వేరే విడిగా ఉంటాయి కాబట్టి డబుల్ బెనిఫిట్ అనేది ఉంటుంది మీకు మీరు ఈ అన్నిటి కూడా నేను ఈ ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఇస్తాను కంపల్సరీగా మీరు దీనికి సంబంధించిన పీడిఎఫ్లన్నీ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లస్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అన్ని వివరాలన్నీ దాంట్లో పెడుతుంటాను నేను ఏది వచ్చినా కానీ దాంట్లో పెడుతుంటాను కాబట్టి ఆ టెలిగ్రామ్ గ్రూపు లింకు నేను ఇక్కడ పెట్టాను కింద పెట్టాను వీడియో డిస్క్రిప్షన్లో చూసి దాంట్లో జాయిన్ అవ్వండి ఓకే ఇది నోబెల్ ప్రైజెస్కి సంబంధించినవి ఇంకా రేపు మరొక ముఖ్యమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ